హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ద ఇండియన్ బ్లాగర్ ఈరోజు మన టాపిక్ భారతదేశం ఇంకా ఎందుకు అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో ఉంది ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ అని చిన్నప్పుడు మనం బుక్కుల్లో చదువుకున్నాం అలాగే వింటున్నాం ఇప్పటికీ వింటూనే ఉన్నాం కానీ అది ఎప్పటికీ డెవలపింగ్ కంట్రీగానే ఉంటుంది ఎందుకు డెవలప్ కావట్లేదు దానికి రీజన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మొదటిగా హై పాపులేషన్ గ్రోత్ రేట్ అంటే ఇండియా జనాభా అధికంగా జనాభా కలిగిన దేశాలలో ప్రపంచంలో ఇండియా రెండవ స్థానంలో ఉంది రెండు వేల ఇరవై ఒకటి లెక్కల ప్రకారం మన ఇండియా జనాభా నూట ముప్పై తొమ్మిది కోట్లు అలాగే జనాభా వృద్ధి రేటు సున్నా పాయింట్ తొమ్మిది ఏడు శాతంగా నమోదయ్యింది జనాభా అత్యధికంగా ఉండడానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం మొదటిగా బర్త్ రేటుకి మరియు డెత్ రేటుకి మధ్యలో ఉన్న వ్యత్యాసం దీనివల్ల జనాభా అత్యధికంగా పెరుగుతుంది రెండవది చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేయడం ద్వారా జనాభా పెరుగుతుంది మూడవదిగా నిరక్షరాస్యత మన దేశంలో నిరక్షరాస్యత సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల చాలామందికి పిల్లల గురించి కుటుంబం మెయింటెనెన్స్ గురించి ఒక అవగాహన లేకపోవడం వల్ల మన ఇండియా జనాభా పెరుగుతుంది కుటుంబ నియంత్రణ పైన సరైన అవగాహన లేకపోవడం అలాగే కుటుంబ నియంత్రణ మీద ప్రాంతీయ వైఖరి కలిగి ఉండడం వల్ల జనాభా పెరుగుతుంది పావర్టీ అంటే పేదరికం మన దేశం ఇంకా వెనుకబడి ఉండడానికి పేదరికం కూడా ఒక కారణం అసలు ఇండియా ఇంకా ఎందుకు పేదరికంలో ఉంది దానికి ఏంటి ఇండియాలో పేదరికం ఎక్కువగా ఉండడానికి కారణం ఏంటంటే భారతదేశం ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంది ఇది ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో అప్పటిదాకా మన దేశంలో పేదరికం పూర్తిగా అంతరించిపోదు కొన్ని సర్వేల ప్రకారం మన భారతదేశంలో ఇప్పటికీ ఎనిమిది పాయింట్ నాలుగు కోట్ల మంది పేదరికంలో జీవిస్తున్నారు మన భారతదేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో ఉండడానికి గల ముఖ్య కారణం బాల్య వివాహాలు మన ప్రభుత్వాలు ఎంత ప్రయత్నించినా ఇప్పటికీ ఏదో ఒక మూలన బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి మనం ప్రతిరోజు ఏదో ఒక విధంగా బాల్య వివాహాల గురించి వింటూనే ఉన్నాం మన దేశంలో జరిపిన కొన్ని సర్వేల ప్రకారం ప్రతి సంవత్సరం పదిహేను లక్షల మంది అమ్మాయిలకి దాదాపు పద్దెనిమిది సంవత్సరాల లోపే వివాహాలు జరుగుతున్నాయి దీని కారణంగానే ఇండియాని హౌజ్ ఫర్ లార్జెస్ట్ చైల్డ్ బ్రైడ్ అని పిలుస్తారు నిరక్షరాస్యత ఇండియాలో ఉన్న నిరక్షరాస్యత కూడా ఇండియా అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో ఉండడానికి మరొక కారణం రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరంలో యునెస్కో విడుదల చేసిన జాబితా ప్రకారం ప్రపంచంలో ఉన్న నిరక్షరాస్యత సంఖ్యలో దాదాపు ముప్పై ఐదు శాతం నిరక్షరాస్యత మన భారతదేశంలోనే ఉంది మన భారతదేశంలో సామాజిక మరియు ఆర్థిక విభజన బాగా ఎక్కువగా ఉండడం వల్ల నిరక్షరాస్యత సంఖ్య ఎక్కువగా ఉంది అలాగే మరికొన్ని కారణాలు ఏంటంటే ఆర్థిక అసమానతలు లింగ వివక్ష కుల వివక్ష అలాగే సాంకేతిక అవరోధాలు నేటి కాలంలో మన దేశంలో లింగ వివక్ష కుల వివక్ష చాలా వరకు తగ్గాయి కానీ ఆర్థిక అసమానతలు అలాగే ఉన్నాయి ఆర్థిక అసమానతలు అంటే కుటుంబంలోని ఆర్థిక పరిస్థితులు ఒక వ్యక్తి చదువుకోవాలా లేదా అనే విషయాన్ని నిర్ణయిస్తున్నాయి అంటే ఆదాయం అధికంగా ఉన్న కుటుంబాలు తమ పిల్లలకి మంచి చదువుని ఇస్తున్నాయి కానీ అదే ఆదాయం తక్కువగా ఉన్న కుటుంబాలు తమ పిల్లలకి మంచి చదువుని ఇవ్వలేకపోతున్నాయి దీనివల్ల మన దేశంలో నిరక్షరాస్యత పెరుగుతూ ఉంది మన భారతదేశంలో నిరక్షరాస్యతను నిర్మూలించడానికి మన భారత ప్రభుత్వం చేపడుతున్న కొన్ని చట్టాలు ఏంటో తెలుసుకుందాం ఆర్టికల్ థర్టీ ప్రకారం మన భారతదేశంలో ఉన్న మైనారిటీస్ ఎవరైనా కూడా వారి భాషకి లేదా వారి మతానికి సంబంధించిన విద్యా సంస్థలను ఏర్పాటు చేసి దానిని నడుపుకునే అవకాశం మన భారత ప్రభుత్వం మన వారికి కల్పిస్తుంది ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ దీని ప్రకారం మన భారత ప్రభుత్వం ఏం చెప్తుందంటే ప్రతి ఒక్క విద్యాలయంలోనే ఉన్న విద్యార్థులను కుల మత వర్ణ లింగ భేదాలు చూడకుండా ప్రతి ఒక్కరిని ఒకే విధంగా ట్రీట్ చేయాలని మన భారత ప్రభుత్వం ప్రతి ఒక్క విద్యాలయానికి చెప్తుంది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న ఇంకొక చట్టం ఏంటంటే ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ దీని ప్రకారం ప్రతి ఒక్కరు ఫ్రీగా విద్యని అందుకోవాలనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న మరి ఒక చట్టం దీనికోసం మన రాజ్యాంగంలో ఉన్న చట్టం ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ దీని ప్రకారం ఆరు నుండి పద్నాలుగు ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్క బాలుడికి ఫ్రీగా విద్యని అందించాలని మన భారత రాజ్యాంగం చెప్తుంది మన భారత రాజ్యాంగంలో ఉన్న మరి చట్టం ఆర్టికల్ ఫిఫ్టీన్ సెవెంటీన్ అండ్ ఫార్టీ సిక్స్ దీని ప్రకారం సమాజంలో ఉన్న బలహీన వర్గాలందరినీ సంరక్షిస్తూ వారికి అందరికీ విద్యని అందించాలనేది మన భారత రాజ్యాంగంలో ఉన్న ఒక చట్టం మన దేశం ఇంకా అభివృద్ధి చెందకపోవడానికి మరొక కారణం అవినీతి మరియు లంచం ఈ అవినీతి వల్ల కేంద్ర రాష్ట్ర ప్రాంతీయ ప్రభుత్వాల ఆర్థిక వ్యవస్థ క్షీణించిపోతుంది ఇది ఒక విధంగా మన దేశం ఇంకా వెనుకబడడానికి ముఖ్య కారణంగా నిలబడుతుంది అవినీతికి లేదా లంచం తీసుకోవడానికి గల కారణాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇది దురాశ లేక కోరికలు ఒక వ్యక్తి తనకున్న కోరికను నెరవేర్చుకోవడానికి ఎదుటి వ్యక్తి దగ్గర లంచంగా డబ్బును తీసుకుంటున్నాడు మనం కేవలం ఇలాంటివి ప్రభుత్వ ఉద్యోగస్తుల దగ్గర మాత్రమే చూడగలం చదువు లేకపోవడం కూడా అవినీతికి లంచానికి మరి ఒక కారణం ఎలా అంటే ఎంతోమంది చదువులేని వారు తనకి కావాల్సిన పనిని డబ్బులు ఇస్తేనే చేస్తారేమో అనే ఉద్దేశం కలిగి వాళ్ళు లంచం ఇచ్చి పనిని చేయించుకుంటున్నారు అలాగే మరికొంతమంది వారు కూడా వారి పనిని తొందరగా జరిపించుకోవడం కోసం ఎదుటివారికి లంచానికి ఇచ్చి డబ్బునిచ్చి వారి పని సులభంగా జరిపించుకుంటున్నారు నిజానికి నాకు తెలిసినంతవరకు అవినీతికి లంచగొండితనానికి చదువు పెద్ద కారణం కాదు ఎందుకంటే చదువులేని వారు తెలియక లంచమిస్తున్నారు చదువుకున్న వాళ్ళు వాళ్ళ పనిని త్వరగా చేయించుకోవడానికి లంచం ఇస్తున్నారు మారాల్సింది ఇది కాదు మన మనస్తత్వం మన ప్రవర్తన మన ఆలోచన ఇవి మారాలి అప్పుడు మాత్రమే మన భారతదేశంలోని కరప్షన్ తొలగిపోతుంది మరికొన్ని కారణాలు ఏంటంటే ప్రభుత్వ సంస్థలు వీక్గా ఉండడం అలాగే రాజకీయ పారదర్శకత తక్కువగా ఉండడం వల్ల ఈ కరప్షన్ ఇంకా పెరిగిపోతూ ఉంది మన దేశంలోని మహారాష్ట్ర ఇండియాస్ నెంబర్ వన్ కరప్షన్ స్టేట్గా నిలబడింది దాదాపు ఒకే సంవత్సరంలో ఆరు వందల అరవై నాలుగు అవినీతికి సంబంధించిన కేసులు నమోదయ్యాయి ఈ అవినీతి వల్ల మన దేశంలోని నేరాల సంఖ్య అధికంగా పెరిగిపోతుంది ఈ అవినీతిని లంచగొండితనాన్ని మనం నిర్మూలించాలంటే మన దగ్గరున్న ఒకే ఒక ఆయుధం విద్య మనలో ప్రతి ఒక్కరూ చదువుకొని ఉంటే ఈ అవినీతిని లంచగొండితనాన్ని మనమే తీసేయడానికి చాలా ఉపయోగపడుతుంది ఆర్థిక అసమానతలు కూడా మన దేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో ఉండడానికి కారణం కొన్ని సర్వేల ప్రకారం భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోని అత్యంత అసమాన దేశాల జాబితాలో ఒకటిగా ఉంది ఆర్థిక అసమానతలు అంటే ప్రతి ఒక్కరికి ఒకే విధమైన ఆదాయం లేకపోవడం వారి ఆదాయాలలో వ్యత్యాసం ఉండడాన్ని మనం ఆర్థిక అసమానత అంటాం ఆర్థిక అసమానతకు గల కారణాలు ఏంటంటే నిరుద్యోగం ద్రవ్యోల్బలం లోపించడం ట్యాక్స్లు ఎక్కువగా పే చేయడం మరియు కొత్త రకమైన ఆధునిక వ్యవసాయ స్ట్రాటజీలు రావడం ఆర్థిక అసమానతల వల్ల మన మీద పడే ప్రభావాలు ఏంటో తెలుసుకుందాం దేశంలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలు పేద పౌరుల యొక్క విద్య మరియు ఆరోగ్య సంరక్షణను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది అలాగే పేదవారు తమ రోజు గడుపుతున్న జీవితాలు కూడా కష్టతరంగా మారి వారు ఇంకా పేదరికంలో కూరుకుపోయే అవకాశం ఉంది మన దేశంలో ఉన్న మరికొన్ని అసమానతలు ఏంటో తెలుసుకుందాం ఆదాయం సంపద విద్య లింగ భేదం అలాగే కుల వివక్ష ఇలాంటి అసమానతలు ఇంకా మన దేశంలో చాలా ఉన్నాయి మన దేశం ఇంకా వెనుకపడి ఉండడానికి గల మరి కారణం ఏంటంటే ఆడవారికి మన దేశంలో భద్రత లేకపోవడం ఇండియా ఈజ్ మోస్ట్ డేంజరస్ ప్లేస్ ఫర్ ఉమెన్స్ అని ప్రపంచ దేశాలన్నీ మన ఇండియాని వేలెత్తి చూపిస్తూ ఉన్నాయి అలాగే మహిళలకు రక్షణ కలిగించే దేశాల జాబితాలో మన ఇండియా నూట నలభై స్థానానికి పడిపోయి ఉంది ఇండియా ఇంకా అభివృద్ధి చెందకపోవడానికి మరొక కారణం ఏంటంటే నిరుద్యోగం ఇండియాలో జనాభా ఎక్కువగా ఉండడం వల్ల నిరుద్యోగ సంఖ్య ఎక్కువగా పెరిగిపోతుంది సిఎంఐఈ విడుదల చేసిన సర్వే ప్రకారం రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నాటికి ఐదు పాయింట్ మూడు కోట్ల మంది నిరుద్యోగులు మన భారతదేశంలో ఉన్నారు అధిక జనాభా వల్ల నిరుద్యోగుల సంఖ్య పెరుగుతుందనే దానికంటే మన దేశంలో చదువుకి విజ్ఞానానికి అలాగే అర్హతకి తగ్గ ఉద్యోగాలు ఎక్కడ దొరకకపోవడం వల్ల నిరుద్యోగుల సంఖ్య పెరుగుతుందని అనుకోవడం చాలా ఉత్తమం మన దేశ యువతలో మనం గుర్తించని ప్రతిభని ఇతర దేశాలు వాళ్ళు గుర్తించి వారి దేశానికి తీసుకొని వెళ్ళి అధిక జీతాలు చూపించి వారి దేశాలలో ఉద్యోగాలు చేయించుకుంటున్నారు దానివల్ల ఇతర దేశాలు బాగా డెవలప్ అవుతున్నాయి అదేవిధంగా మన యువత కూడా ఇక్కడ ఉంటే మన ప్రతిభకు గుర్తింపు రాదు కదా అని ఇతర దేశాలకు వెళ్ళడానికి మొగ్గు చూపుతున్నారు ఉదాహరణకు మనం చైనా దేశాన్ని తీసుకోండి అది ప్రపంచ దేశాలన్నిటిలోకెల్లా అత్యధిక జనాభా కలిగిన దేశం అలాగే దాంట్లో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఫోర్ పాయింట్ టూ ఫోర్ పర్సెంట్ మాత్రమే కానీ మన ఇండియాలో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ రేట్ మాత్రం ఎయిట్ పర్సెంట్ ఎందుకంటే ఆ దేశాలలో ఎడ్యుకేషనల్ స్కిల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే స్పెషలైజ్డ్ ఎడ్యుకేషన్ స్కిల్స్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు అలాగే అక్కడ లంచగొండితనం లేదా అవినీతి అనేది ఉండదు అలాగే అక్కడ ఉద్యోగుల మీద ఎలాంటి పాలిటిక్స్ ఉండవు మీరు ఏ దేశాన్నైనా చూడండి మన ఇండియా నుంచి వెళ్ళి ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేసేవారిని ఉంటారు కానీ ఇతర దేశాల నుంచి వచ్చి మన ఇండియాలో ఉద్యోగం చేసే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది మన దేశం కూడా మిగతా దేశాలాగా అభివృద్ధి పదంలో దూసుకుపోవాలి అని అనుకుంటే మన దేశంలో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ తగ్గి ఎంప్లాయ్మెంట్ పెరగాలి పేదరికం పూర్తిగా నిర్మూలం అవ్వాలి బాల్య వివాహాలన్నీ తగ్గిపోవాలి అందరికీ సమానమైన న్యాయం దొరకాలి అలాగే ఇల్లిటరసీ రేట్ తగ్గి లిటరసీ రేట్ పెరగాలి అవినీతి లంచగొండితనం మొత్తం పోవాలి అలాగే ఆర్థిక అసమానతలు కూడా తగ్గాలి అలాగే మన దేశంలోని యువత చదువుకి ప్రతిభకి తగ్గ ఉద్యోగాలు మనమే ఇవ్వాలి అప్పుడు మిగతా దేశాలై మన దేశం కూడా అభివృద్ధి పదంలోకి వెళుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే పక్కన ఒక గంట ఉంటుంది దాన్ని గట్టి కొట్టండి సౌండ్ రాకపోయినా మా నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్